హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ యూనివర్స్. ఈరోజు నేను ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మనం బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. దాన్ని పొట్టు తీసేసి నీట్గా స్మాష్ చేసుకుందాం. మెత్తగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ బాగా వేయించుకుందాం. బంగాళదుంపల్ని ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, లేదంటే అది తిక్కేటప్పుడు చపాతీ ఇరిగిపోకుండా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం కొంచెం తగినట్టుగా వేసుకుందాం. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పౌడరు, తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. మొత్తం వేసుకొని 1 మినిట్ అట్లా వేయించుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే పొడులు వేసాం కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. తగినంత ఉప్పు తక్కువ వేసుకుందాం, ఎందుకంటే పిండిలో కూడా ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి. ఇందులో స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి బాగా ఫ్రై చేసుకుందాం. మెత్తగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బంగాళదుంపలో ఉన్న తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా పీల్చుకునేదాకా బాగా వేయించుకొని పక్కన పెట్టుకుని ఇలా చల్లారిన తర్వాత మనం ఎన్నైతే పరోటీలు చేసుకుంటామో అన్ని ఉండలు చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. నేను గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా వాటర్ కావాల్సినంత చపాతీ పిండిలాగా కాకుండా ఇంకొంచెం మెత్తగా ఉండేలాగా తడిపి పక్కన పెట్టేసుకోండి. పిండి ఇలా మెత్తగా ఉండాలి. పైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది బాగా మెత్తగా నానిపోతుంది. చపాతీ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన పరిమాణంలో పిండి తీసుకుందాం. ఇలా బాగా ఒత్తుకొని వెడల్పు కొంచెం లోతుగా చేసుకొని అందులో తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద నుంచి ఇట్లా కవర్ చేసేసుకుందాం. నీట్గా పిండిని లాగుతూ కవర్ చేసుకుంటే బాగా కవర్ అయిపోతుంది. మనం లోపల స్టఫ్ చేసుకున్న బంగాళదుంప ఫ్రై ఉంది కదా, అది బయటికి రాకుండా నీట్గా దాంట్లో స్టఫ్ చేసేసుకుని ఇలా తిప్పుతూ లైట్గా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి నీట్గా రౌండ్గా తిప్పుతూ మనం ఇలా రోల్ చేసుకుందాం. అటువైపు ఇటువైపు తిప్పుకొని రోల్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఎక్కువ రఫ్ చేస్తే చపాతీ అనేది విరిగిపోతుంది కాబట్టి పెనం వేడయ్యాక పెనం దానిపైన వేసేసుకుందాం. 2 వైపులా తిప్పుతూ కాల్చుకుని మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుందాం. ఇలా చివరిగా మింట్ లీవ్స్ వేసుకుందాం. పుదీనా లీవ్స్ వేసుకుంటే, పుదీనా లీవ్స్తో తింటే బాగా టేస్టీగా అనిపిస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.